తెలిగింటి వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనం ఫ్రై రెసిపీగా ఎంతో టేస్టీ అండ్ క్రంచీగా ఉండే కుర్కురే బెండి ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాము ఇది చాలా క్రంచీగా ఉంటాయి ఇది సాంబార్ రసం అలాగే పప్పులోకి మంచి కాంబినేషన్ మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా ఒక పావు కిలో బెండకాయని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకుందాము వాష్ చేసుకున్న వాటిని చాక్ పెట్టి చివర్ల రెండింటిని కూడా కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా మజ్జిగ కట్ చేసుకోవాలి మళ్ళీ ఈ విధంగా రెండు భాగాలుగా కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా గింజలు ఉంటాయి కదండి లోపల ఇలా ఉన్నటువంటి పాటని తీసేసుకుందాము ఇది మనకి ఈ రెసిపీకి అవసరం లేదు ఇలా గింజలు ఉన్న పాటను మొత్తం కూడా తీసేసుకోవాలి ఈ కుర్కురే బెండి అనేది చాలా క్రిస్పీగా ఉంటుందండి కరకట్లాడుతూ అందుకని మనం లోపల ఉన్నటువంటి ఈ గింజలతో ఉన్న పాటని తీసేసుకుంటున్నాము ఇలా తీసుకోవడం వల్లే మనకి అవి బాగా క్రంచిగా అవుతాయి ఈ లోపల ఉన్న పాటను ఉంచుకున్నట్లయితే కనుక కాస్త మనకి సాఫ్ట్ సాఫ్ట్గా తగులుతుంది చూశారు కదా ఈ విధంగా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాము మిగతా బెండకాయ ముక్కలన్నిటిని కూడా ఇదే విధంగా కట్ చేసుకుందాం దీన్ని తయారు చేసుకోవడం చాలా సులువండి రసం పెట్టుకున్నప్పుడు లేదా పప్పులోకి మంచి కాంబినేషన్గా ఉంటుంది ఇది సైడ్ డిష్గా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు కానీ ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా ఈ విధంగా మొత్తం అంతా కూడా తీసేసుకోవాలి అన్నిటిని ఇదే విధంగా కట్ చేసుకుని పెట్టుకుందాం చూసారు కదా అన్నిటినీ కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులో ఒక కప్పు శనగపిండిని యాడ్ చేసుకుందాము అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరి పిండిని కూడా యాడ్ చేసుకుందాం క్రిస్పీగా రావడం కోసం ఇందులో ఒక వన్ టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే సరిపడినంత సాల్ట్ని వేసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా గరం మసాలా అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకుందాం అలాగే కొద్దిగా వాముని వేసుకోండి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మొత్తం అన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మామూలుగా మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ని ఈ విధంగా చల్లుకుందాము సరిపడాన్ని కొద్దిగా ఎక్కువ అవసరం లేదండి పిండి జోరైపోతుంది జస్ట్ మనకి పిండి బెండకాయ ముక్కలకి అంటుకోవడం కోసం స్ప్రింకిల్ చేసుకుని వాటర్ని ఈ విధంగా కలుపుకుందాం పిండి మనకి అంటి అంటినట్టు ఉండాలి మరీ పకోడీలా కాకుండా చూసారు కదా ఈ విధంగా కొద్దిగా వాటర్తోనే మనం మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా కలుపుకున్నటువంటి బెండకాయ ముక్కలను వేసుకుందాము ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోండి వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకుందాం కరకరలాడుతూ వస్తాయి ఇవి చూసారు కదా ఈ విధంగా అయితే మనకి కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు వీటిని ఒక టిష్యూ వేసిన పేపర్లోకి తీసుకోండి ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది చాలా సింపుల్గా ఇది తయారైపోయింది మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తెలుగు ఇంటి వంటలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు